నమస్కారం. మనతో పాటు డాక్టర్ మధుసూదన్ గారు ఉన్నారు. వారు టెక్సస్లో ఉంటారు. సెంటర్ ఫర్ హైపర్ టెన్షన్ అండ్ ఇంటర్నల్ మెడిసిన్ అక్కడ నడుపుతున్నారు. వారిని అడిగి లేటెస్ట్గా కొన్ని ఇంజెక్షన్స్ యుఎస్లో వచ్చాయి, వాటి యొక్క ప్రభావాలు, వాటి తీరుతెన్నులు, ఎటువంటి ఫలితాలు వస్తాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ సార్, అదే అమెరికాలో కొన్నేళ్ల క్రితం ఈ మధ్యనే కొన్ని ఇంజెక్షన్స్ వచ్చాయని విన్నాను సార్. అవును. అంటే వెయిట్ లాస్ అవడానికి, బరువు తగ్గడానికి, తద్వారా షుగర్ లెవెల్స్ని కూడా, వాటి షుగర్ని రివర్స్ చేయడానికి, బీపీ తగ్గించుకోవడానికి చాలా వాటికి అది ఉపయోగపడుతుంది అంటున్నారు. ఒక ఇంజెక్షన్ ద్వారానే దాదాపు ఆల్మోస్ట్ 15% వెయిట్ తగ్గుతుందని, ఇంకొక ఏదో లేటెస్ట్ ఇంకొక ఇంజెక్షన్ వచ్చింది, దాని ద్వారా దాదాపు 20% మోర్ దాన్ 20% వరకు వెయిట్ లాస్ అవుతారని విన్నాము. అది ఎంతవరకు కరెక్టు? తర్వాత ఈ ఫస్ట్ ఇంజెక్షన్ అదేంటి సార్, 15% రిడక్షన్ అనేది, వెయిట్ రిడక్షన్ అనేది? యా, మీరు చాలా అగైన్ ఈ కొత్త వాటి గురించి మీరు చాలా మంచి ప్రశ్నలు వేశారు. ఇది సెమగ్లూటైడ్ అన్నది ఒక కొత్త ఇంజెక్షన్, ఆర్ దాని బ్రాండ్ నేమ్ ఒజెంపిక్ అంటాం. అలాగే ఇది ఒజెంపిక్ ఏమో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒజెంపిక్ అంటాం. ఇదే మందు వేరే పేరుతో విగోవి అని వెయిట్ లాస్ అవ్వడానికి డయాబెటీస్ లేని వాళ్ళకు కూడా అమెరికాలో అప్రూవ్ అయింది. ఇది ఫస్ట్ యుఎస్లో వచ్చిన తర్వాత యూరోప్లో అప్రూవ్ చేశారు. ఇండియాలో ఇంకా కొంచెం టైం పడుతుంది అనుకోండి ఇలాంటివి రావడానికి. రెండవది, ఇది ఇప్పుడు మీరు చెప్పిన 15% వెయిట్ లాస్ ఛాన్సెస్ ఉండేది దీంతో ఉందన్నమాట. ఇది కొంతమందికి 3 మంత్స్లో తగ్గొచ్చు, కొంతమంది 6 మంత్స్ పట్టచ్చు, కొంతమందికి 1 ఇయర్ దాకా పట్టచ్చు ఈ వెయిట్ లాస్ అన్నది. స్టడీస్లో మాత్రం వాళ్ళు సామాన్యంగా అప్ టు 1 ఇయర్ వరకు తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు వాళ్ళు. అలాగే ఇప్పుడు రెండోది టెర్జాబెటైడ్ అంటాము, దాని బ్రాండ్ నేమ్ వచ్చి మంజారో. అది వచ్చి ఇప్పుడు 1.5 ఇయర్స్ డయాబెటీస్ కోసం ఫస్ట్ అప్రూవ్ అయింది. కానీ అది వచ్చిన మొదట్లోనే డాక్టర్స్కి, ముఖ్యంగా ఒబేసిటీ మెడిసిన్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి, మాకు అప్పటికైతే ఈ ట్రయల్స్లో వెయిట్ లాస్ కోసం కూడా దీన్ని స్టడీ అవుతోంది, చాలా ప్రామిసింగ్గా ఉంది, తర్వాత ఎఫ్డీఏ వాళ్ళకి వాళ్ళు సబ్మిట్ చేస్తున్నారు వెయిట్ లాస్ కోసం, ఇంకో పేరుతో దీంట్లో విగోవి ఎలా ఉందో దీని మంజారో కూడా చేస్తున్నారని తెలుసు. అప్పటి నుంచే మేము 1.5 ఇయర్స్ బ్యాక్ నుంచే ఇది డయాబెటీస్ కోసం అప్రూవ్ అయినా కూడా వెయిట్ లాస్కి కూడా అప్పటి నుంచే వాడటం మొదలుపెట్టాం. సో అది మాత్రం 22% దాకా వెయిట్ లాస్ ఉంది. తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం ఈ ఒజెంపిక్ కంటే ఇది వెయిట్ లాస్లో ఎఫెక్టివ్గా ఉంది, ప్లస్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువగా ఉన్నాయన్నమాట. అంటే ఈ ఫస్ట్ ఇంజెక్షన్ అలాగే సెకండ్ ఇంజెక్షన్ లేటెస్ట్ 22% ఉంది, ఫస్ట్ది 15%. ఇవి దాదాపు మ్యాక్సిమం 1 ఇయర్ లోపు కంప్లీట్గా వర్క్ చేస్తుంది. 1 ఇయర్ వరకు ఆ ఇంజెక్షన్స్ వేసుకోవాలన్నారు కదా, అంటే పీరియడ్ ఎలా వేసుకోవాలి? వీక్లీ వేసుకోవాలా, మంత్లీ వన్స్ వేసుకోవాలా, ఎలా వేసుకోవాలా ఇంజెక్షన్స్? రైట్ అండి. ఇప్పుడు ఇందులో డిఫరెంట్ డోసెస్ వచ్చినాయి అన్నమాట. డిఫరెంట్ డోసెస్లో ఇప్పుడు షుగర్ ఒక రకమైన డోసు, ఐరోనికల్గా అంటే వెయిట్ లాస్కి దీన్ని ఇంకా కొంచెం ఎక్కువ డోసులోనే ప్రమోట్ ట్రయల్స్లో బట్టి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ వాళ్ళకి ఒజెంపిక్ వచ్చి 1.8 అయితే ఇది 2.4 దాకా వాడే డోస్ అప్రూవ్ అయిందనమాట. అలాగే మంజారో దాంట్లో కూడా డిఫరెంట్ డోసెస్ ఉన్నాయి, 2.5 దగ్గర నుంచి మొదలుపెట్టి 15 mg వరకు వెళ్తుంది. అలాగే ఇది దాని సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించకుండా తక్కువలో ఉండటానికి ఎంత తక్కువ డోస్లో వాడితే అంత మంచిదన్నమాట. అంటే మళ్ళీ వీక్లీ వేసుకోవాలా, మంత్లీ వేసుకోవాలా ఇంజెక్షన్? ఇది వీక్లీ ఇంజెక్షన్స్ అండి. ఓకే. అంటే వీక్లీ ఒక ఇంజెక్షన్ వీక్లీ వేసుకోవాలి. అంటే కొంతమందికి 3 మంత్స్లో రిజల్ట్స్ రావచ్చు, కొంతమంది 6 మంత్స్లో రావచ్చు, కొంతమంది 9 మంత్స్లో రావచ్చు, కొంతమంది 1 ఇయర్లో రావచ్చు. మ్యాక్సిమం 1 ఇయర్లో డిఫరెంట్ రిజల్ట్స్ వస్తాయి. రైట్. అంతే కదా. ఒకటేమో డయాబెటిక్ ఉన్నవాళ్ళు
దాన్ని కంట్రోల్ చేసి రివర్స్ చేసుకోవటం డయాబెటిక్ దీన్ని కండిషన్స్ని. అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి ఒక టైప్ ఆఫ్ ఇంజెక్షన్ ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏమో షుగర్ లేకపోయినప్పటికీ కూడా షుగర్ లేని పేషెంట్స్కి, బీపీ ఉన్న వాళ్లకు, అలాగే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకు అది తగ్గడానికి ఉపయోగపడతాయి. అంతే కదా, ఈ ఇంజెక్షన్స్ కాస్ట్ ఎలా ఉంటాయండి? ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి అమెరికాలో ఆల్మోస్ట్ 1,000 నుంచి 1,100 దాకా కాస్ట్ ఉంది. డాలర్స్లో ఇది అంటే ఒక్కొక్క ఇంజక్షన్ 120,000 లాగా ఉంటుంది. ఇది ఇది ఒక నెలకండి. ఇది అంటే 4 ఇంజక్షన్లు కాస్ట్ అన్నమాట. ఇది ఒక నెలకి అయ్యే కాస్ట్ అంటే మీకు $250 వారానికి అనుకోండి ఒక ఇంజక్షన్ కాస్ట్. 250 x 80 రూపాయలు వేసుకున్నామంటే 20,000 రూపాయలు అనుకోండి ఒక్కొక్క ఇంజక్షన్ కాస్ట్. 20,000 అవును. సో అలాగే కాకపోతే కొన్ని కూపన్స్ అని వచ్చి అక్కడ కొన్ని ఫార్మసీస్లో ఫార్మసీ ప్రమోషన్ దానివల్ల 600కి నెల రోజులకు సరిపోను 4 పెన్లు కూడా వస్తున్నాయి. $600 అదే అంటే ఓవరాల్గా యావరేజ్గా 15,000 నుంచి 20,000 దాకా ఒక్కొక్క ఇంజక్షన్ ఉంటుంది. అవునండి. అది వీక్లీ వేసుకోవాలి సంవత్సరం పాటు, మ్యాక్సిమం హైయెస్ట్ డోసు 1 ఇయర్. ఇంకా వేసుకోవచ్చు అండి, ఆ తర్వాత కూడా మెయింటెనెన్స్ వేసుకునే వాళ్ళు ఉన్నారు అవసరం బట్టి. ఇప్పుడు డయాబెటీస్ ఉందనుకోండి, దాన్ని మెయింటైన్ చేయడానికి కంటిన్యూ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది ఇప్పుడు ముఖ్యంగా మనం డయాబెటీస్ గురించి వాళ్ళ గురించి మాట్లాడుకుందాం, వాళ్ళకి చాలామందికి ఇది జెనెటిక్ కాకుండా బరువు పెరగడం వల్ల వచ్చిన డయాబెటీస్. ఇది లైఫ్ స్టైల్ వల్ల మిగతా అన్ని కలిసి కాంబినేషన్ వల్ల వచ్చినాయి. ఇలాంటి వాళ్ళు వెయిట్ లాస్ అవ్వటం వల్ల వాళ్ళు మామూలుగానే ఇప్పుడు ఇది రాకముందు, ఇంజెక్షన్ రాకముందు మామూలుగా ఏం చేస్తున్నారు, గ్యాస్ట్రిక్ స్లీవ్ అని ఒక ఇంజెక్షన్ ఒక సర్జరీ చేసేవాళ్ళు. గ్యాస్ట్రిక్ స్లీవ్ వల్ల స్టమక్ చిన్నగా అవుతుంది. చిన్నగా అయితే అప్పుడు వాళ్ళు తినే ఆహారం ఏదైతే ఉందో చాలా తగ్గుతుంది, ఎందుకంటే ఫుల్ తొందరగా అయిపోతారు. కాకపోతే ఏమైందంటే ఈ గ్యాస్ట్రిక్ స్లీవ్ ఒక సంవత్సరం తర్వాత మీకు మనకు వచ్చిన వాళ్ళు ఒక 40% వెయిట్ లాస్ అయిన వాళ్ళు ఉన్నారు గ్యాస్ట్రిక్ స్లీవ్తో. కానీ 1 ఇయర్ తర్వాత ఏమైంది, కొంచెం మన పాత అలవాట్లు వచ్చేసి మనం మామూలుగా తినటం మొదలు పెడితే మన స్టమక్ అనేది ఎలాస్టిక్ స్ట్రక్చర్, సో అది సాగటం మొదలు పెడుతుంది. పెరిగి మళ్ళీ ఆ ప్రీవియస్ వెయిట్ లాస్ ఏదైతుందో అదంతా పోయి రీగెయిన్ చేసి మళ్ళీ రీగెయిన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంతకు మించి కూడా బరువు పెరిగే అవకాశం. సో ఇక్కడ కీ ఏంటంటే, ఏదైనా ఇప్పుడు మనం ఇంజెక్షన్లు అనండి లేకపోతే గ్యాస్ట్రిక్ స్లీవ్ అనండి సర్జరీ అనండి వెయిట్ లాస్కి, ఆ టైంలో ఏదైతే ఉంటుందో తీసుకున్న టైంలో మనం ఒక డిసిప్లిన్ అలవరుచుకొని డైట్ని ఒక పద్ధతి రకంగా చేసుకొని ఏదైతే మనం మెయింటైన్ చేయగలుగుతాం. ఇప్పుడు రకరకాల డైట్లు ఉంటాయి, చాలామంది అడుగుతారు నన్ను ఏమండి మెడిటేరియన్ డైట్ అన్నారు ఇక్కడ, ఎలాగైతే రాగులు సజ్జలు లేకపోతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు, రకరకాల డైట్లు వచ్చినాయి, మరి ఇందులో ఏ డైట్ అయితే మంచిదని అంటారు. స్టడీస్ ప్రకారం చాలా వచ్చినాయి, మెడిటేరియన్ కొంతమందికి పనిచేస్తుంది, కొంతమంది కీటో డైట్ అని. కానీ బాటమ్ లైన్ యాజ్ ఒబేసిటీ విత్ నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏదైతే దీన్ని కంటిన్యూ చేయగలరో అది ఇంపార్టెంట్ మనకి. అంటే 2 నెలలు చేసి మనం ఇప్పుడు ఒక నేచర్ క్యూర్ అనండి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇస్తారు వాళ్ళు పెట్టే కాయగూరలు అనండి 4 రోజులు లేకపోతే 2 వారాలు తినేసి మనం కొంత బరువు తగ్గేసి మళ్ళీ వచ్చి మన ఓల్డ్ హ్యాబిట్స్లోకి వెళ్ళిపోతే మళ్ళీ బరువు పెరుగుతాం. అలా కాకుండా మనం ఈ తీసుకునే టైంలో జంప్ స్టార్ట్ అంటాను నేను ఎప్పుడైనా. ఈ మందులన్నీ మనకి కారు డౌన్ అయితే మన బ్యాటరీ డౌన్ అయితే మనం ఎలా దాన్ని ఇచ్చేటప్పుడు జంప్ స్టార్ట్ చేస్తాం. అలాగే ఇమీడియట్గా కిక్ స్టార్ట్ అనండి లేకపోతే జంప్ స్టార్ట్ అంటే మనకు మోటివేషన్ కావాలి ఇక్కడ సాధారణంగా. ఎప్పుడైతే మీకు క్లాస్ వచ్చిందో మీకే ఆటోమేటిక్గా తెలుస్తుంది ఆయాసం. ఇప్పుడు బరువు వల్ల వచ్చిన ఆయాసం అనండి లేకపోతే నిద్ర, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు కూడా దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ బరువు వల్ల వచ్చి మాట్లాడుకున్నాం. సో ఇలాంటివి మనకే వీ ఫీల్ బెటర్, ఫీల్ మనకు తెలిసిపోతుంది, ఆయాసం తగ్గిపోతుంది, మీరు ఎక్కువ దూరం నడుస్తున్నారని చెప్పగలరు. అప్పుడు ఆ వెల్బీయింగ్ వల్ల మనం దాన్ని కంటిన్యూ చేసుకోగలిగితే దాన్ని ఒక డిసిప్లిన్ చేసుకొని ఇది సక్సెస్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ తెలిసిపోతుంది. రైట్. మీరు చెప్పిన ఈ ఇంజెక్షన్స్ని 1 ఇయర్ చేసుకొని ఆపేస్తే సరిపోతుందా, మొత్తం కంటిన్యూగా వేసుకోవాలా, దాని సిస్టమ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనం మాట్లాడుకున్నట్టు ఈ 1 ఇయర్లో డైట్ ఇవన్నీ ఒక డిసిప్లిన్ డెవలప్ చేసుకొని ఒక పద్ధతిలో ఎక్సర్సైజు లైఫ్ స్టైల్ చేంజెస్, స్మోకింగ్ ఉంటే స్మోకింగ్ మానేసి ఆల్కహాల్ కన్జంప్షన్ తగ్గించుకొని ఒక మోడరేషన్లో ఉంటూ చేయగలిగితే 1 ఇయర్ తర్వాత దాన్ని మీరు మానేసినా కూడా
మనం మెయింటైన్ చేసుకోవచ్చు. కానీ కొంతమంది కొంచెం పరిస్థితులు, వాతావరణం, వర్క్ సిచ్యువేషన్ అనండి, అందరూ అలా ఉండలేరు. అలాంటి వాళ్ళు దీన్ని కంటిన్యూ కూడా చేయవచ్చు. ఇంతవరకు మనకున్న నాలెడ్జ్ బట్టి దీనివల్ల మనకు నష్టం ఏం లేదు, బెనిఫిట్స్. వెయిట్ పెరిగిన దానికంటే మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు వెయిట్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మెడిసిన్ స్ట్రగుల్ అయ్యే వాళ్ళు దీన్ని ఇంకా కంటిన్యూ చేసుకోవచ్చు. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు, ప్రస్తుతం ఉన్న మనకు తెలిసిన నాలెడ్జ్ బట్టి. నాలుగు డోసులతో అంటే వన్ మంత్ తోటి కూడా రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి, డెఫినెట్గా వన్ మంత్లో మినిమం 10% వెయిట్ లాస్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కాకపోతే ఇక్కడ మోర్ ఇంపార్టెంట్ అన్నది సైడ్ ఎఫెక్ట్స్. ఒకటి, ఇప్పుడు ఫస్ట్ వీక్లో సామాన్యం కొంచెం నాజియా అంటాము, లేకపోతే కొంతమందికి డయేరియా రావచ్చు, కొంతమందికి కాన్స్టిపేషన్ రావచ్చు, జిఐ సైడ్ ఎఫెక్ట్స్. ఈ మందులన్నీ రెండు రకాలుగా పనిచేస్తాయి. ఒకటేమో మన జీర్ణకోశంలో స్టమక్ మీద పనిచేసి స్లో డౌన్ చేస్తుంది స్టమక్. అంటే మనం ఇప్పుడు ఇందాక ఎలాగైతే సర్జరీ చేస్తే మనం తిన్నది కొంచెం ఫుల్గా అనిపిస్తుంది అనుకున్నామో, అదే పని మెడికల్గా చేస్తాం. సో కొంచెం తినగానే మీకు ఫుల్ అయినట్టు అనిపిస్తుంది. సర్జరీ బదులు నాకు ఎగ్జాక్ట్లీ నాకు తొందరగా ఫుల్ అయిపోయి నాకు అవసరం లేదు, ఇంకా తినాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. అలాగే మన మైండ్లో కూడా కొంత క్రేవింగ్ తగ్గిస్తుంది. అంటే ఎపటైట్ అంటే ఆకలి అనే దాన్ని వేయటాన్ని తగ్గించడం ఒకటి, రైట్. తర్వాత కొన్ని పట్ల ఆకలి వేయటము, దాని పట్ల ఆ నాలుక రుచి కోరుకోవటం కూడా తగ్గుతుంది, రైట్. ఇంకా బయోకెమికల్ రియాక్షన్, ఎగ్జాక్ట్లీ. అండ్ అంటే ఎపటైట్ సప్రెషనే కాకుండా ఇంకోటి ఈ క్రేవింగ్స్, ఈ స్వీట్ క్రేవింగ్స్ అని అంటే, లేకపోతే ఆల్కహాల్ ముఖ్యంగా, ఇన్ఫ్యాక్ట్ సర్ప్రైజింగ్లీ ఆల్కహాల్ రెగ్యులర్గా తాగే వాళ్ళకి ఆ క్రేవింగ్ కూడా తగ్గించి, ఆల్కహాల్ వల్ల క్యాలరీస్ మనకి చాలా సామాన్యంగా తెలుసు మనకి. సో ఇలాంటివన్నీ దానివల్ల కూడా వెయిట్ లాస్. అంటే ఈ ఇంజెక్షన్ వేసుకోవటం వల్ల బరువు తగ్గటము, షుగర్ లెవెల్స్ నా తగ్గటము, మిగతా ఉండే ఇబ్బందిని స్లీప్ లెస్నెస్, నిద్ర లేని అటువంటి వాటిని తగ్గించడంతో పాటు డ్రింక్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకు కూడా దాని పట్ల మనసు వెళ్లకుండా చేసే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్లీ, అంతే కదా. అవును. సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి సార్ బేసిక్గా? రైట్. సో ఇందాక అగైన్ ఫస్ట్ వీక్లో కొంచెం ఈ మన ఎక్స్పీరియన్స్ చేసేది నాజియా అంటాం, లేకపోతే తేలుపులు రావడం, ఇండైజెషన్, రిఫ్లక్స్ ఇలాంటివన్నీ కొంచెం బిగినింగ్. దానికి నేను సామాన్యంగా ముందుగానే ఈ యాసిడ్ రిఫ్లక్స్ తగ్గించే మెడిసిన్స్ ఉన్నాయి, అంటే పెంటప్రజాల్ అని, ఒమేప్రజాల్ అని, ప్రోటాన్ పంప్ ఇనిబిటర్స్ అంటాం అలాంటివి, లేకపోతే గ్యాస్ తగ్గించే మెడిసిన్స్ ఉన్నాయి. అవి తీసుకుంటే ముందుగానే ప్రివెంట్ చేయొచ్చు ఈ సైడ్ ఎఫెక్ట్స్. అది సామాన్యంగా 3-4 వారాల కంటే ఎక్కువ వేసుకునే అవసరం ఉండదు. ఆ తర్వాత ఎప్పుడన్నా అనిపించినప్పుడు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే మోస్ట్ కామన్గా వచ్చేది నాజియా అనండి, డయేరియా, కాన్స్టిపేషన్ ఇవి ఎక్కువగా చూస్తాం అన్నమాట. సో ఈ ఇంజెక్షన్స్ చేసుకోవడంతో పాటు సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని వచ్చే అవకాశం ఉంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండడానికి ఆ ట్యాబ్, ఆ మెడిసిన్స్ కూడా తీసుకోవాలి టెంపరరీగా. ఒక ఎక్కువగా ఇది ఫస్ట్ డోస్తోనే ఉంటుందండి, లేకపోతే ఎప్పుడన్నా డోస్ పెంచినప్పుడు మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. యూజువలీ ఏంటంటే ఈ ఫస్ట్ 4 వీక్స్లో ఒక డోస్ ఉంటుంది, 4 వీక్స్ తర్వాత అప్పుడు పెంచుతాం. ఏమైనా పంచి కొంతమంది ఒక్కొక్కళ్ళ మెటాబలిజం అనండి, లేకపోతే వాళ్ళ బాడీ కాన్స్టిట్యూషన్ డిఫరెంట్గా ఉంటుంది. సో కొంతమందికి లో డోసే బాగా పనిచేస్తుంది, కొంతమందికి నెక్స్ట్ డోస్కి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు అంతవరకు మీరు ఈ సైడ్ ఎఫెక్ట్స్ ప్రివెంట్ చేయడానికి ఇవి వాడుకోవచ్చు. తర్వాత ఈ ఇంజెక్షన్ వేసుకోవడంతో పాటు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని నివారించడం కోసం ఈ మెడిసిన్స్ తీసుకోవడంతో పాటు ఆహార నియమాలు కూడా పాటించాలి. అవును, ఆహారము మినిమం డిసిప్లిన్. సాధ్యమైనంత వరకు నేను చెప్తుంటాను ఈ రిఫ్లెక్స్ పార్ట్, ఇందాక మనం మీకు చెప్పినట్టు అంటే కడుపు ఉబ్బినట్టు ఉండటం, సాయంత్రం పూట మనకి అంతా ఎక్కువ లేటుగా భోంచేయటం అలవాటు. అదే మామూలుగానే మనకు తెలుసు లేటుగా చేసే అరగదు అంటారు కదా, అరగదు. తర్వాత నాగేశ్వర రెడ్డి గారు కూడా ఈ మధ్య నేను చూశాను, అక్కడ చాలా మంది గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ చెప్తుంటారు అర్లీగా అది భోంచేయండి, పడుకున్న తర్వాత మనకి గ్యాప్ ఉండాలి కనీసం 2 అవర్స్ మినిమం గ్యాప్ మనకి భోంచేసిన తర్వాత పడుకోవడానికి, లేకపోతే ఈ రిఫ్లక్స్, ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. అందులో ఈ మందు వేసుకున్నప్పుడు ఈ స్టమక్ స్లోయింగ్ డౌన్ వల్ల ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. అది ప్రివెంట్ చేయడానికి మనం సాధ్యమైనంత వరకు అర్లీగా సాయంత్రం పూట 7:30 లోపల మీరు భోంచేసి
చేయగలుగు అలవాటు చేసుకుంటే అది అన్ని విధాలా మంచిది. ఈ ఇంజక్షన్ థైరాయిడ్ పైన కూడా వర్క్ చేస్తాయా? థైరాయిడ్ అది చాలా మంచి ప్రశ్న అడిగారు. అంటే చాలామంది చూస్తారు ఇప్పుడు, ఇది బ్లాక్ బాక్స్ అంటాం యుఎస్లో. ఒక వార్నింగ్ ఏముంటుందంటే థైరాయిడ్ ట్యూమర్స్, దీని మైస్లో థైరాయిడ్ ట్యూమర్స్ వచ్చినాయి అంటే మెన్ సిండ్రోమ్ అని ఒక రకం, కొంతమంది జెనెటిక్గా మన హ్యూమన్స్లో ప్రీడిస్పోజిషన్ ఉంటుంది ఈ థైరాయిడ్ క్యాన్సర్ రావడానికి. అలాంటి వాళ్ళకి ఇది సామాన్యంగా వద్దని చెప్తారు. అంటే ముందుగానే వాళ్ళ హిస్టరీ, అందుకనే ఇక్కడ ఇది డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవాల్సిన రీజన్ అదన్న. కాకపోతే ఇవి అంత కామన్ కాదు ఈ కండిషన్స్ అన్నీ అంత, కాబట్టి చాలామంది ఏమీ లేకుండా కూడా తీసుకుంటారు, నష్టం జరగదు. కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంతవరకు అయితే హ్యూమన్స్లో ఇది రిపోర్ట్ కాలేదు, ఏది థైరాయిడ్ క్యాన్సర్ అని. బట్ మైస్లో రిపోర్ట్ అయింది కాబట్టి వాళ్ళ వార్నింగ్ పెట్టారు, ఇది ఇది ఎప్పుడైనా రావచ్చు అన్న వార్నింగ్ ఉంటే దాని ముందుగా ఒక్కొక్కసారి థైరాయిడ్ అల్ట్రాసౌండ్ చేయొచ్చు, చూసుకొని మనకి ఏమన్నా ప్రాబ్లం ఉందా, నాడ్యూల్స్ ఉన్నాయా, అలాంటివి చూసుకొని. నేనే సామాన్యంగా అది రికమెండ్ చేస్తాను థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి దానికి అల్ట్రాసౌండ్ చేసుకొని. ఎందుకంటే ఇది మనకు తెలియకుండా కూడా ఒక్కొక్కసారి అండర్లయింగ్ ప్రాబ్లం ఉంటుంది, అలాంటివి కూడా డయాగ్నోస్ చేయొచ్చు, కాబట్టి అది చెక్ చేసుకొని తీసుకోవడం మంచిదండి. వాళ్ళకి థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఇంజక్షన్లు తీసుకోకూడదు అంటారా? తీసుకోకూడదు, ఇంకా దాన్ని కొంచెం ఫర్దర్ టెస్టులు చేయించుకొని తీయించుకుంటే మంచిది. తర్వాత షుగరు, బీపీ, థైరాయిడ్ ఇవన్నీ కామన్ అయిపోయినాయి చాలామందికి. అవును. ఈ మధ్య కొలెస్ట్రాల్ కూడా వస్తుంది. అవును. పెరుగుతుంది. గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు కదా. అవును. ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది చాలామందిలో. ఇప్పుడు కొలెస్ట్రాల్కి కూడా ఇప్పుడు బీపీ ఉన్నవాళ్ళు, ఈ ట్యాబ్లెట్ వేసుకున్న వాళ్ళు కంపల్సరిగా కొలెస్ట్రాల్ కూడా ఒకటి వేసుకోండి అని చెప్పేసి లేటెస్ట్ సైన్స్ చెబుతోంది అని డాక్టర్లు సజెస్ట్ చేస్తూ కొలెస్ట్రాల్ కూడా వేసి ట్యాబ్లెట్స్ కూడా వేసుకోమని అంటున్నారు అది వింటున్నాను నేను. సో ఈ ఇంజెక్షన్స్ కొలెస్ట్రాల్ పెరగకుండా కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్ చేస్తాయి? డెఫినెట్గా కొంత బెనిఫిట్ ఉందండి. ముఖ్యంగా ఈ కొలెస్ట్రాల్లో ట్రైగ్లిజరైడ్స్ అంటాం ఎప్పుడు, ఇన్ఫ్యాక్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ షుగర్ రాకముందు వచ్చే లక్షణాల్లో ట్రైగ్లిజరైడ్స్ ఒక అర్లియెస్ట్ బయోకెమికల్ మార్కర్ అనమాట పెరగటం. సో మీకు ఫస్ట్ మన వెయిట్ లాస్ వచ్చిన ఫస్ట్ తగ్గేది ఈ మందు వల్ల ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి, ఆ తర్వాత మనకి కొలెస్ట్రాల్ అలాంటివి కూడా తగ్గుతాయి అనమాట. ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనండి, దానివల్ల ఆ బెనిఫిట్ కూడా ఉంది. అంటే కొలెస్ట్రాల్ మీద వర్క్ చేస్తాయి? డైరెక్ట్గా వర్క్ చేయదండి, ఇది మోర్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్ అనాలి. ఓకే. మీకు మిగతా కొలెస్ట్రాల్ మెడిసిన్స్ కొన్ని స్టాటిన్స్ అంటాం, అది డైరెక్ట్గా కొలెస్ట్రాల్ తగ్గిస్తానికి పని, డైరెక్ట్గా ఇది మోర్ ఇండైరెక్ట్గా పనిచేస్తాయి అని చెప్పాలి. లాప్రోస్కోపిక్, బేరియాటిక్ సర్జరీస్ ఉన్నాయి కదా. అవునండి. వాటి ద్వారా వాళ్ళు కోయటము లేకపోతే రకరకాల దాంతో తీసేస్తున్నారు కదా, లైపోసక్షన్ అని చేస్తున్నారు కదా. వాటికి ఈ ఇంజెక్షన్స్ కొన్న వాటిది మెయిన్ డిఫరెన్స్ అది, ఇది మోర్ న్యాచురల్గా మీకు ఈ బాడీ నుంచి మెటాబలిజం అబ్జార్ప్షన్ వల్ల కొవ్వు తగ్గిస్తుంది. సామాన్యంగా ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఈ ఇన్సులిన్ వల్ల ముఖ్యంగా డయాబెటిక్స్లో ఇన్సులిన్ తీసుకుంటున్న వాళ్ళకి సెంట్రిపీటల్లో ఒబేసిటీ అంటాం, అంటే ఇక్కడ స్టమక్లో అబ్డామన్లో పెరగటం చాలా చూస్తుంటాం. సో ఎప్పుడైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటిక్స్లో ఇన్సులిన్ వాళ్ళు ఇన్సులిన్ మానేయటం వల్ల ఈ వెయిట్ తగ్గటం అదొకటి ఉంటుంది, రెండవది ఈ ఫ్యాట్ కూడా కరిగిస్తుంది, దానివల్ల కూడా ఒబేసిటీ, అబ్డామినల్ ఒబేసిటీ తగ్గుతుంది అన్నమాట. అంటే ఓవరాల్గా ఈ ఇంజెక్షన్స్ మెయిన్గా డయాబెటిక్ వాళ్ళకి బాగా వర్క్ చేస్తాయి, నెంబర్ వన్. సెకండ్, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్కి ఉపయోగపడతాయి, ఈ రెండు ప్రధానంగా అంతే కదా. లోపల ఏమైనా ఈ కెమికల్ రియాక్షన్స్ జరిగి లోపల ఏదైనా అగ్ని రగలటం లేకపోతే లోపల ఏమైనా ఇబ్బందులు కలిగే అవకాశం ఉందా ఇంజెక్షన్ తీసుకోవటం వల్ల? ఇందాక మనం అనుకున్నాం గ్యాస్ అదే, అలాంటివి తప్పితే మిగతావి సామాన్యంగా ఒక 3-4 వారాల్లో ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ తగ్గుతున్నాయండి చాలామందికి. ఆ తర్వాత తక్కువ, అందులో ఇప్పుడు ఈ మంజారో వల్ల ఇంకా తక్కువ. ఈ అఫ్కోర్స్ కాకపోతే ఒక్కొక్క పర్సన్ డిఫరెంట్, కొంతమందికి ఒజంపిక్ పడుతుంది అంటారు, కొంతమందికి మంజారో ఆర్ సెమగ్లూటైడ్ అండి టెర్బోజటైడ్ టెర్జాబెటైడ్ అనే ఆ కాంపౌండ్ ఏదైతే ఉందో దానివల్ల ఈ సైడ్ ఎఫెక్ట్లు 4 వారాల తర్వాత తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఫస్ట్ టైప్ ఇంజెక్షన్ వచ్చి ఎంతకాలం అయింది అమెరికాలో, సెకండ్ టైప్ ఇంజెక్షన్ వచ్చి ఎంతకాలం అయింది?
ఫస్ట్ది అంటే ఈ ఈ పర్టికులర్ గ్రూప్లో వచ్చి ఆల్మోస్ట్ అంటే GLP-1 అంటామండి, ఇది GLP-1 వచ్చేసి ఆల్మోస్ట్ 15 ఏళ్ళు దాటిపోయింది ఆ గ్రూప్లో డ్రగ్స్. కానీ ఒజెంపిక్ అన్న పర్టికులర్ మెడిసిన్ వచ్చి 2017లో, అంటే ఒక ఆల్మోస్ట్ 6 సంవత్సరాలు అయింది. తర్వాత ఇప్పుడు జూలై ఆఫ్ 2021లో మనకి ఈ కొత్త మంజారో వచ్చిందనమాట. మరి ఇన్నేళ్ళైనా కానీ ఇంకా ఇండియాకి ఎందుకు అవి రాలేదు? అది మరి ఈ రెగ్యులేషన్స్ యూరోప్లో రావడానికే చాలా టైం పట్టింది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ డ్రగ్ ఎంత పాపులర్ అయిపోయి డయాబెటీస్కి వచ్చిన తర్వాత ఈ వెయిట్ లాస్ ఉండటం వల్ల ముందు అందరూ విరివిగా వాడటం మొదలుపెట్టారు. దాంతో యూరోప్లో దీని షార్టేజ్ వచ్చింది. సో వాళ్ళు అసలు రెగ్యులేషన్స్ ఎలా పెట్టారు అంటే ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి తప్పితే వెయిట్ లాస్కి వాడకూడదు, వాళ్ళకి ఇవ్వకూడదు అన్న, డాక్టర్స్ కూడా ప్రిస్క్రైబ్ చేయకూడదు అన్న రెగ్యులేషన్ కూడా కొన్ని కంట్రీస్లో పెట్టడం జరిగింది. ఇంకా వీళ్ళు అనుకున్న దానికంటే దీని డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు మీట్ సెల్ ఈ సంవత్సరం మరి ఇంకా పెంచుతున్నారు ప్రొడక్షను, త్వరలో మరి ఇండియా కూడా వస్తుందని అనుకుంటున్నా. ఈ రెగ్యులేషన్స్ మరి ఇక్కడ కంట్రీ రెగ్యులేషన్స్ ఎట్లా ఉన్నాయి, నాన్ కంపీట్ ఇలాంటివి ఏవో ఉంటాయి వాళ్ళ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్, ఆ రెగ్యులేషన్స్ అవన్నీ అవుతే మరి ఐఎమ్ ష్యూర్ ఇండియాలో కూడా వచ్చే అవకాశం. మీరు WHO కూడా పర్మిషన్ ఇవ్వాలా? WHO సంబంధం ఉండకూడదండి దీనికి. లేదు, ఓవరాల్గా ఈ ఇంజెక్షన్స్ రెండు కూడా నెలకు 80,000 వేసుకుంటే సంవత్సరానికి వాటి వాడాలంటే దాదాపు 10 లక్షల రూపాయలు అవుతుంది. అవునండి, కొంచెం అటు ఇటుగా. అవును, మిగతా ఇవి కూడా వాడాలి కాబట్టి, సైడ్ ఎఫెక్ట్స్ అవి కూడా వాడగలరు కాబట్టి, అది ఇది 10 లక్షలు అంటే నెలకు 80,000 అంటే కొంచెం ఖరీదైన వ్యవహారమే కదా. అవును, డెఫినెట్లీ. ఇది ఎవరన్నా బాగా అప్పర్ క్లాస్ తప్పితే, డబ్బున్న వాళ్ళు తప్పితే మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ కూడా దీన్ని పర్చేజ్ చేయలేరు. అది కొంచెం మరి అక్కడ పర్చేసింగ్ కెపాసిటీ బాగుంటామని అక్కడ తీసుకుంటున్నాను. అక్కడ మోర్ ఇన్సూరెన్స్ అండి, పర్చేసింగ్ కంటే కూడా ఇన్సూరెన్స్లు ఉండటం వల్ల ఇన్సూరెన్స్ కవర్ చేసి ఇన్సూరెన్స్తో పాటు $25కి ఒక కోపే అంటాం, అంటే అది కడితే మిగతాది ఇన్సూరెన్స్ పే చేస్తుంది కాబట్టి అదొక పద్ధతి. రెండోది ఏమైందంటే ఈ డ్రగ్ షార్టేజ్ ఉండటం వల్ల ఫార్మసీస్లో కాంపౌండింగ్ అలవ్ చేస్తున్నాం. కాంపౌండింగ్ అంటే కొంచెం దీన్ని మారుస్తారు, ఒరిజినల్ డ్రగ్కిను వాళ్ళు అదే మాలిక్యూల్ ఉంటుంది కానీ కొంచెం మార్చి తక్కువ ధరకి అక్కడ కొన్ని కాంపౌండింగ్ ఫార్మసీస్, ఈ మీ స్టాండర్డ్ డ్రగ్ ఎవరైతే వెయిట్ లాస్ కోసం ఎఫర్ట్ చేయలేకపోతున్నారో వాళ్ళు తక్కువకి ఇచ్చి అది కూడా పనిచేస్తున్నాయి. కానీ FDA అక్కడ ఏం చెప్తుందంటే ఇవన్నీ మేము టెస్ట్ చేయలేదు, ఈ క్లినికల్ ట్రయల్స్ లేవు కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, దీనివల్ల వచ్చి మేము సైడ్ ఎఫెక్ట్స్ మేము రికమెండ్ చేయము, అలాగే డాక్టర్స్ కూడా సామాన్యంగా రికమెండ్ చేయమని చెప్తారు. బట్ అవైలబిలిటీ అయితే ఉంది అక్కడ. ఇన్సూరెన్స్ వల్ల కొంత తగ్గుతుంది వాళ్ళకి, ఇన్సూరెన్స్ వల్ల మెయిన్ ఇప్పుడు యాక్చువల్ మీరు బ్రాండ్ డ్రగ్స్ అనేది ఇన్సూరెన్స్ వల్ల వాళ్ళు చాలా మంది వాడగలుగుతున్నారు. అంటే ఇన్సూరెన్స్ వల్ల ఎంతకు వస్తుంది వాళ్ళకి? $20 అండి నెలకి. ₹2,000 2,000 పర్ ఇంజక్షన్? లేదు, ఈ నెలకి. అంటే మాలో మన ఇందాక ఇచ్చిన లెక్క ప్రకారం ఒక ఇంజక్షన్ 20,000 అయింది. అవును, కానీ సంవత్సరానికి 80,000 అయింది, నెలకి 80,000 అయింది. వీళ్ళకి ఇన్సూరెన్స్ 2,000 వస్తుంది. అవును, ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి 2,000 వస్తుంది. ఓకే, అది ఇంకో బ్రాండ్ మెడిసిన్ అక్కడ $25 ఈజ్ వెరీ రీజనబుల్ రావటం అన్నది. 80,000 to 2,000 రావటం అంటే ఆల్మోస్ట్ చాలా హైయెస్ట్ ఇన్సూరెన్స్. ఆల్మోస్ట్ ఆన్, ఆల్మోస్ట్ ఫ్రీగా వచ్చినట్టే. ఫ్రీగా వచ్చింది, ఎగ్జాక్ట్లీ అంతే కదా. అవును, 2,000 అంటే 8x25 అంతే కదా. అవును, మ్యాక్సిమం వచ్చేసి ఫ్రీగా వచ్చేసింది. సో అది ఇండియాలోకి రావాలి. తర్వాత ఇన్సూరెన్స్ ఇప్పుడు కంపల్సరీగా చేయించుకుంటున్నారు, ఇన్సూరెన్స్ పెరుగుతుంది అక్కడ. ఇన్సూరెన్స్ ఈ ప్రస్తుతానికి అయితే పెరగట్లేదండి, కానీ వాళ్ళు టైట్ చేస్తున్నారు. ఈ ఎక్కువ మంది వాడటం వల్ల వాళ్ళ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అదే డాక్టర్ల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. మీరు అంటే కొంతమంది ఇప్పుడు ఆఫ్ లేబుల్ యూజ్ అంటాం, అంటే డాక్టర్లుగా వాళ్ళకి డయాబెటీస్ లేకపోయినా ఇది ప్రిస్క్రైబ్ చేసే ఒజెంపిక్ని, ఎందుకంటే అది మిగతా ఎలాగో షార్టేజ్ ఉంది, దొరకట్లేదు విగోవి అన్నది. సో ఇది ప్రిస్క్రైబ్ చేయొచ్చు కానీ దాన్ని వాళ్ళు డిస్కరేజ్ చేస్తున్నారు. దానికి ఏంటంటే కొన్ని డయాబెటీస్ అనేది ఒక A1C కాదు, ఒక్కొక్కసారి మిగతా నెంబర్లు చూడాలి, బార్డర్ లైన్ డయాబెటీస్ అంటాం. అంటే ర్యాండమ్ బ్లడ్ షుగర్ more than 200 ఉంటే ఎప్పుడంటే సడన్గా మనం చూస్తాం బ్లడ్ షుగర్ 200, అది కూడా డయాబెటీసే. డయాబెటీస్ అనేది ఒక A1C కాకుండా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ more than 126 ఉన్నా, లేకపోతే కొంతమంది స్టీరాయిడ్స్ తీసుకుంటారు దానివల్ల వచ్చే డయాబెటీ, ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉంటే బార్డర్ లైన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్తో వచ్చే అవకాశం ఉంటుంది. అది లేకపోతే మాత్రం ఇన్సూరెన్స్ వాళ్ళు వాళ్ళు అడుగు మమ్మల్ని డాక్టర్స్ని
ఈ పేషెంట్కి ఎందుకు ఇస్తున్నావు, వాళ్ళ వాళ్ళ ల్యాబ్స్ పంపించి మాకు. అది చూసిన తర్వాత వాళ్ళు తిరస్కరించే అవకాశాలు కూడా, అంటే బేసిక్గా ఇన్సూరెన్స్ ఉన్నవా, ఇన్సూరెన్స్ ఉంటేనేమో 2000కి వస్తుంది, ఇన్సూరెన్స్ లేకపోతే 80,000 అవుతుంది, ఒక ఇంజెక్షన్ 20,000 అవుతుంది. సో ఇండియాకి ఇంకా రావాల్సిన అవసరం ఉందంటారా ఇటువంటివి? అబ్సల్యూట్లీ ఉంది. అండ్ ఈ ఇంతకుముందు మన వరప్రసాద్ గారు వ్యాక్సిన్స్ని ఎలా ఆయన కాస్ట్ తగ్గించడానికి ఎంత తక్కువ ఖరీదుకి ఇచ్చాడు, అతి తక్కువగా వరల్డ్లోనే ఆయన ఆయన రికార్డ్ సృష్టించారు. నాకు ఎప్పుడు అదే గుర్తొస్తుంటుంది. అలాగే మా హెపటైటిస్ బికి సికి హెపటైటిస్ బి వ్యాక్సిన్ అప్పుడు మిగతా కంట్రీస్ శాంతాబయాటిక్ నుంచి వరప్రసాద్ రెడ్డి గారు ప్రపంచంలోనే మొట్టమొదటిగా అతి తక్కువ రేటుకి ఆయన వ్యాక్సిన్లు అందజేసి ఒక చరిత్ర సృష్టించారు. సో అలాగే ఇటువంటి ఇండియాకి రావాల్సిన అవసరం ఉంది, అవసరం ఉంది. వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మనం ఇలాంటి మాలిక్యూల్ మనకు జరుగుతున్న రీసెర్చ్ దాంతో ఐఎమ్ ష్యూర్ రేపు దీన్ని కొంచెం మాలిక్యూల్ చేంజ్ చేసి ఇంకా తక్కువ ధరకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నది నేను భావిస్తున్నాను. ఇక్కడ ఎవరైనా ఓన్గా ప్రొడక్షన్ ఇండిజినస్ చేయొచ్చా, చేసే అవకాశం ఉంటుందా? ఇంతవరకు అయితే నేను వినలేదండి చేస్తున్నట్టు. ఓకే, బట్ అవకాశాలు డెఫినెట్గా చేయొచ్చు, చేయడానికి స్కోప్. ఎందుకంటే అక్కడ కాంపౌండ్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అక్కడ యుఎస్లో, మరి దానికి ఈ ఇంటర్ కంట్రీ దాంట్లో మళ్ళీ రెగ్యులేషన్స్ ఎట్లా ఉన్నాయి అది నాకు లీగల్ ఆస్పెక్ట్స్ పార్ట్ తెలియదు. నాకు అవకాశం ఉంటే వీళ్ళు ఇండియన్ కూడా ఇండిజినస్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. యూ వెల్కమ్ అండి.